ఐపీఎల్ వేలానికి సమయం దగ్గర పడుతుంది వచ్చే నెల పన్నెండు పదమూడు తేదీల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ కు బెంగళూరు వేదికగా వేలం జరగనున్న విషయం తెలిసిందే ఈ మేరకు ఇప్పటికే పాత ఎనిమిది జట్లతో పాటు కొత్తగా చేరిన రెండు జట్లు కూడా తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి ఐపీఎల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జైంట్స్ కు కెఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్న విషయమూ తెలిసిందే ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లలో పలువురు అతన్ని లక్నో జట్టులో చేర్చుకోమని కాకాపడుతున్నారు ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది రాహుల్ కోసం లక్నో పదిహేడు కోట్లు వెచ్చించింది ఈ నేపథ్యంలో తనను కూడా లక్నోకు తీసుకోవాలని భారత యువ ఆల్రౌండర్ షార్దుల్ ఠాకూర్ అతడిని కోరాడు దీనికి టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు వివరాల్లోకి వెళ్తే దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకున్న భారత జట్టు ఓ హోటల్లో భోజనం చేస్తున్నప్పుడు ఈ వీడియోను షూట్ చేసినట్లు తెలుస్తోంది ఇక వీడియోలో షార్దుల్ ఠాకూర్ నా కోసం మీరు ఎంత ఖర్చు పెట్టగలరు అని రాహుల్ని అడిగారు దీనికి రాహుల్ స్పందిస్తూ బేస్ ప్రైజ్ అని నవ్వుతూ సమాధానం చెప్పాడు ఇదే సమయంలో అక్కడే ఉన్న చాహల్ స్పందిస్తూ భగవంతుని కోసం బడ్జెట్ ఏముంటుంది బ్రో అని కౌంటర్ ఇచ్చాడు షార్దుల్ ఠాకర్ ను టీమిండియా అభిమానులంతా లార్డ్ షార్దుల్ ఠాకూర్ అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ చాహల్ కౌంటర్ వేశాడు ఈ వీడియో ఇప్పుడు నెట్ వైరల్ గా మారింది ఇదిలా ఉండగా షార్దుల్ ఠాకూర్ గతంలో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేవాడు కానీ ఈ ఏడాది రిటెన్షన్ ప్రక్రియలో చెన్నై అతడిని రిటైన్ చేసుకోలేదు అయితే వేలంలో మాత్రం చెన్నై అతడిని దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇక మరోవైపు యజమేంద్ర చాహల్ కూడా గతంలో ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడేది అనుమానంగానే ఉంది రిటెన్షన్ ప్రక్రియలో ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు